వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను దేవి. జగన్ రెడ్డి, పవన్ నాయుడుల మధ్య పొలిటికల్ వార్ వేడెక్కుతోంది. మంచి చేయడమే నా కులమని జగన్ అంటే క్రిస్టియన్ అని చెప్పుకునే జగన్కు కులం ఎందుకని పవన్ విమర్శిస్తున్నారు. ఇక పవన్ కుక్క కన్నా దారుణంగా చంద్రబాబును ఫాలో అవుతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దీంతో జేపీలో రాజకీయ సంకుల సమరం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కుల సమరం మొదలైంది. అయితే ఈసారి రేణా అంటే రెడ్డి నాయుడు అని కలకలం రేగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ, నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకోవటం అని అన్నారు. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. దీనితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఫైర్ అయ్యారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తాను, రైతులు సామాన్యులు బాధలు తీరే వరకు అంతేనని అన్నారు. మతం మార్చుకున్న జగన్ కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. జగన్ క్రిస్టియన్ అయితే యేసులో ఉన్న సహనం, క్షమాగుణాలు ఆయనలో ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. జగన్ ఓట్ల కోసం కులం, మతం, డబ్బు కావాలని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తారు, దాంట్లో తప్పే ఉంది, దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా చెప్పచ్చు, ధైర్యంగా మాట్లాడచ్చు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో అది ఆయన మతాచారం ప్రకారం తినచ్చు తినకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలని, ఒక రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా గౌరవించాలి. అందుకే నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతాను. ఉదాహరణకి విన్సెంట్గా ఉన్నారు అనంతపురం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నప్పుడు ఒక రెడ్డి కులా అని అన్నట్టు కాదు. అసలు మతం తీసుకుంటే అసలు రెడ్డి అనే పదం వదిలేయాలి అలా మాట్లాడే వైసీపీ నాయకులకి. ఓకే, అది మీ ఇష్టం, అది నేను మాట్లాడలేను, అది మీ చాయిస్ ఆఫ్ మీ పద విధి విధానం, నేనేం మాట్లాడలేను. కానీ మీరు ప్రతిదానికి ఇలా వ్యంగ్యం విపరీత అర్థాలు తీకుండా చేసి. పవన్కు అప్పుడే మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. చంద్రబాబుని ఫాలో అవడంలో పవన్ హచ్చుకొక్కని మించిపోయాడు, అందుకే ప్రజను పవన్ నాయుడు, కళ్యాణ్ నాయుడు అంటున్నారని ఎద్దవా చేశారు. ముందు సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్న ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. రేణుకా దేశాయ్ అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్, నేను ఒకప్పుడు గారు అండే, కానీ ఏదో జనసేన చిల్లర పార్టీ పెట్టిండు, దానికి అధ్యక్షు పవన్ కళ్యాణ్. అయినా హిందువుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు, అసలు ఆ పవన్ కళ్యాణ్కి అర్థమవుతుందా లేదా నాకు డౌటు. ఏదైనా కొట్లాట చేసేవాళ్ళంట హిందూ అంట. గల్ఫ్కి ఎవరన్నా పోతే అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారంట, హిందువులు చేయరంట. ప్రతి హిందూ వర్సెస్ ముస్లిమ్స్ కానీ ఎక్కడైనా కొట్లాట జరిగితే అది హిందువులే చేస్తారంట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసిండు ఒక మీటింగ్లో. అసలు పవన్ కళ్యాణ్, మీరు హిందువా లేక అసలు మీరు ఎవరు? నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా చాలా మాటలను చెప్పొచ్చు. కానీ మీరు ఇవాళ మొత్తం హిందూ సమాజం పైననే మీరు ఇవాళ టార్గెట్ చేసినారు. హిందూ ధర్మం గురించి మీకు అవగాహన ఉందా లేదా అది కూడా మీకు తెలియదు అనుకుంటా నేను. మీరు ఇవాళ హిందువుల పైన అంత కోపం మీకు ఎందుకు? మీరు ఇవాళ ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేన చిల్లర పార్టీ. ఆ పార్టీలో ఎవరు హిందువులు లేరా? మీరు కూడా కన్వర్ట్ అయిపోయినారా? ఇవాళ మీరు సెక్యులరిజం ఏదోదో మీరు మాట్లాడుతున్నారు. అసలు సెక్యులరిజం గురించి మీకు తెలుసా? ఎలక్షన్ అయితే లేదు కదా, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయింది, మీ జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి, బాగా ఇస్తారు ఇప్పుడు మీకు.
కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, అసలు హిందువులపైన మీరు ఈ విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంది మీ ఉద్దేశం? ఏంది ఇవాళ మీరు షార్ట్లో హిందూ ధర్మం గురించి మీరు చెప్పినారు, కనీసం పూర్తిగా చెప్పండి అసలు మీ ఉద్దేశం ఏంది? హౌ బై నేను వేరే ధర్మంలో వెళ్ళిపోయినా హిందూ ధర్మం అయితే నాకు కోపం, హిందూ ధర్మం అసలు ఉండొద్దు, హిందువులే ఉండొద్దు, ఇట్లాంటి మీ ఆలోచన ఉంటే రండి మీరు చెప్పండి, దానికి క్లియర్ చెప్పండి. మళ్ళా చూడండి, మీ భాషలో మీకు నచ్చిన అట్లాంటి మీకు కామెంట్ కూడా మేము ఇస్తాం. ఖబర్దార్ కమన్, ఖబర్దార్ అంటున్నాను నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు మీ పేరు కూడా ఇప్పుడు నేను మర్చిపోయాను. ఒకప్పుడు మీ ఫ్యాన్ అందరూ ఉండే, మేము కూడా దాంట్లో ఒకటి. కానీ మీరు ఇవాళ హిందూ ధర్మం పైన కామెంట్ చేశారు, ఖబర్దార్. మీరు చెప్పిన మాటలు మీరు రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే వచ్చే సమయం మీకు చాలా ఇదే మాటలు మీకు భారీ పడుతుంది, యాద పెట్టుకోండి. స్టే విత్ అస్, స్టూడియో 6 న్యూస్, ప్రతి క్షణం ప్రజాస్వరం.